హీవా తాజా వంటలకు స్వాగతం. ఈరోజు పప్పు చారు ముద్దపప్పు రెండు కలిపి ఎలా చేయాలో చూద్దాం. కందిపప్పు 1/4 కిలో తీసుకోవాలి. 2-3 సార్లు వాష్ చేసి కుక్కర్లో వేసుకోవాలి. పసుపు 1 టీ స్పూన్ వేసుకోవాలి. వాటరు ముద్దపెట్టి 5 విజిల్స్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. పప్పు చారులోకి కావాల్సిన పదార్థాలు 25 గ్రాములు చింతపండు. వాటర్ వేసి నానబెట్టుకోవాలి. పప్పుచారులో వేసేదానికి పొడి ఇది. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ మిరియాలు, 3 ఎండుమిర్చి, కొన్ని కరివేపాకు ఆకులు, 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ మెంతులు. ఇవి పోపు సామాన్లు. 2 ఎండుమిర్చి, 1 ఉల్లిపాయ మీడియం సైజు ఇలా కట్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, కొన్ని కరివేపాకు ఆకులు, 300 గ్రాములు టమోటాలు, 15 వెల్లుల్లి రెబ్బలు, 1 మీడియం సైజు ఉల్లిపాయ, 2 రెబ్బలు కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి. ఇందులో మిరియాలు, ధనియాలు, ఎండుమిర్చి, మెంతులు, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి చల్లారాక మిక్సీ గిన్నెలో వేసి పొడి చేయాలి. ఇంత మాత్రం పొడి చేసి వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ఉచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 5 విజిల్స్ తర్వాత ప్రెజర్ అంతా బాగా పోయాక కుక్కర్ ఓపెన్ చేసుకొని పప్పులో నుంచి వాటర్ అంతా తీసేసి బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. మనకి పప్పుచారుకి ఎంత మెత్తగా ఉడికితే అంత మంచిది. మనకి ముద్దపప్పుకి ఎంత అవసరం ఉంటే అంత తీసుకోవాలి. ఇంత మాత్రము ఒక చిన్న గిన్నెతో 1 గిన్నె పక్కన పెట్టుకొని ముద్దపప్పుకి పప్పులో నుంచి తీసిన వాటర్ కూడా ఇందులో వేసుకోవాలి. చింతపండు ఇలా బాగా పిసికి పప్పులో వేసేయాలి. బాగా వడగట్టుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా గుజ్జు అంతా బాగా తీసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కరివేపాకు రెబ్బలు ఇలా తుంచి వేసుకోవాలి. కొత్తిమీర కూడా ఇందులోనే వేసేయాలి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. వాటరు మనకు ఎంత చిక్కగా కావాలంటే అంత చిక్కగా, 1/2 లీటర్ వరకు వాటర్ పడతాయి దీంట్లో. పులుపు ఉప్పు బాగా సరిపోయిందేమో చూసుకొని మనకు ఎంత చిక్కగా కావాలంటే అంత చిక్కగా వేసుకోవాలి వాటరు. ఇది పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని పాత్ర పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఫ్లేము మీడియంలో పెట్టి పప్పు సామాన్లు ఇందులో వేసేయాలి. నా కలర్ వచ్చాక ఉల్లిపాయలన్నీ మనము పొడి చేసింది ఇందులో వేసేయాలి. మీడియం ఫ్లేమ్ మీద 3-4 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పొడి బాగా పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమోటాలు వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా టమోటాలు బాగా మగ్గనివ్వాలి. కొద్దిగా వాటర్ వేసి మీడియం ఫ్లేమ్ మీదనే 3-4 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి టమోటాలు. టమోటాలు మగ్గిపోయాక బాగా మ్యాష్ చేసుకోవాలి. పప్పు ఇందులో వేసేయాలి. పప్పుచారు ఇంత మాత్రము చిక్కగా ఉంటే చాలా బాగుంటుంది. మనం ఉప్పు పులుపు అన్నీ బాగా సరిపోయాము చూసుకొని ఇలాగే ఓపెన్ పెట్టి ఉడకనివ్వాలి మీడియం ఫ్లేమ్ మీద. 3 నిమిషాలు ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ముద్దపప్పు ఎలా చేయాలో చూద్దాం. 5 తీసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చగా దంచి మనము మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పులో వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ముద్దపప్పులోకి కావాల్సిన పదార్థాలు కొన్ని కరివేపాకు ఆకులు, 1 టీ స్పూన్ నెయ్యి, నెయ్యిలోనే కాకుండా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవచ్చు, ఉల్లిపాయ 1 మీడియం సైజు, పచ్చిమిర్చి 2 ఇలా సన్నగా తరగాలి, జీలకర్ర ఆవాలు 1/2 టీ స్పూన్. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఇవి 1 నిమిషం ఫ్రై అయ్యాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేయాలి. ఫ్లేము మీడియంలోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. వీటిని కలర్ వచ్చాక లో ఫ్లేమ్లో పెట్టి ముద్దపప్పు ఇందులో వేసేయాలి.
లోపల మీద 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మనకు ఎంత మాత్రం కావాలంటే అంత మాత్రము ముద్దపప్పును గట్టిగా చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముద్దపప్పు పప్పుచారు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇది. ఒకసారి మీరు కూడా చేసి చూడండి. ఇది ఈ వంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.